హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 కంప్యూటర్ ట్రిక్స్ చెప్తాను. సో ఈ ట్రిక్స్ అన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియదు. సో తెలిసిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు ఈ వీడియోని చూడండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు జనరల్గా మౌస్ పాయింటర్ పనిచేయదు వాళ్ళకి. ఒక్కొక్కసారి చాలామందికి మౌస్ పాయింటర్ అనేది పనిచేయదు, సో అది లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో మనం రీస్టార్ట్ చేయగానే మళ్ళీ అది మామూలు అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఆ లాక్ తీయాలి అంటే ఏం చేయాలి అంటే, సో మన కీబోర్డ్లో, సో ఇది నా కీబోర్డ్ ఫ్రెండ్స్, ఇది నా కీబోర్డు. సో మన కీబోర్డ్లో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫంక్షన్ fn అని చూడండి. ఇక్కడ ఈ fn ఫంక్షన్ ప్లస్ ఇక్కడ fy టాప్లో fy బటన్, ఈ ఫంక్షన్ ప్లస్ ఇది రెండు ఒకేసారి నొక్కితే మనకి మౌస్ పాయింటర్ అనేది పనిచేస్తుంది. సో లాక్ అయితే, సో వేరే లాక్ అయితే మాత్రమే ఇది పనిచేస్తుంది. సో ఫంక్షన్ ప్లస్ fy కీ, ఈ రెండు. సో మీరు ఎప్పుడైనా లాక్ చేసుకోవాలి అంటే ఈ fn ఫంక్షన్కి ప్రెస్ చేసి లాక్ చేసుకోవచ్చు మౌస్ పాయింటర్ని. సో ఎంత మూవ్ చేసినా మూవ్ అవ్వదు. సో ఈ fi ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మౌస్ సింబల్ ఉంది, ఇక్కడ ఈ fi పక్కకి మౌస్ సింబల్ అనేది ఉంది. సో ఇది ఒక్కొక్కసారి fi కాక f9 అని కూడా ఉంటుంది, మీరు చూసుకోండి మీ ల్యాప్టాప్స్లో ఎలా ఉందో మీరు చెక్ చేసుకొని యూజ్ చేయండి ఇది మీకు కావాలి అనుకుంటే. అండ్ ఒక్కొక్కసారి మనకి కంప్యూటర్ హ్యాంగ్ అయినప్పుడు లేదా ఒక్కొక్కసారి మనకి మన మౌస్ పాయింటర్ కనిపించదు, ఉంటుంది కానీ మనకి కనిపించదు. సో అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ బటన్ చూడండి, ఇక్కడ ఈ కంట్రోల్ బటన్ని నొక్కి పెట్టుకుంటే మనకి మన మౌస్ పాయింటర్ ఎక్కడ ఉందో అక్కడ బ్లింక్ అవుతుంది మనకి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదొకటి ఫ్రెండ్స్, సో ఇదొకటి మీకు మౌస్ పాయింటర్ పనిచేయనప్పుడు ఫంక్షన్ fy ఈ రెండుకి స్పేస్ చేస్తే మీరు మౌస్ పాయింటర్ లాక్ తీయవచ్చు. సో మీకు క్రజర్ మిస్ అయినట్టు అనిపించినప్పుడు కంట్రోల్ ప్రెస్ చేయండి. సో సెకండ్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు జనరల్గా రైట్ క్లిక్ చేశారనుకోండి మౌస్కి, రైట్ క్లిక్ చేస్తే ఇలాంటి బాక్స్ వస్తుంది, మనం రీఫ్రెష్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సో మనం మౌస్ యూజ్ చేయకుండా ఓన్లీ కీబోర్డ్ తోటి ఈ బాక్స్ని ఎలా తెప్పించాలో షార్ట్కట్కి ఒక కీ చూపిస్తాను. సో అదేంటంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రతి కంప్యూటర్లో ఉంటుంది, ల్యాప్టాప్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కీని ప్రెస్ చేస్తే మీకు ఆ రీఫ్రెష్ ది బాక్స్ వస్తుంది. సో మీరు కావాలంటే మీకు మౌస్ పనిచేయనప్పుడు ఈ కీతోటి మనం రీఫ్రెష్ చేయవచ్చు. సో మీరు చూడండి, నేను ఇప్పుడు మౌస్ పాయింటర్ ఇక్కడనే ఉంది, నేను ఇప్పుడు అది ప్రెస్ చేస్తే, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ టాప్లో వచ్చింది. సో మీకు కావాలి అంటే అది వాడచ్చు. సో థర్డ్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం జనరల్గా ఫొటోస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. సో సో నేను ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం జనరల్గా కొన్ని సెలెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, కంట్రోల్ బట్టి ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తాం ఇలా. సో కదా, ఇలా ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తాం. సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే, ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఒక 4 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ఒకేసారి రావాలి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తాం, లేదా ఇలా మౌస్ పాయింటర్తో టోటల్ సెలెక్ట్ చేస్తాం ఇలా మనకు కావాలి అనుకుంటే. సో ఇప్పుడు మనకి ఇక్కడి వరకే కావాలి అనుకోండి, సో ఇక్కడి వరకే ఒక 3 లైన్స్ వరకు కావాలి. సో మనం కీబోర్డ్ తోటి ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి, ఫస్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి మనకి ఏ ఫోటో దగ్గరికి అయితే కావాలో ఆ ఫోటో దగ్గరికి వచ్చి ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ దాకా అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. మీరు చూడొచ్చు ఇక్కడ దాకానే సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి మనకి ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మిడిల్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో
ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ ట్రిక్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా ఈజీగా జరుగుతుంది వర్క్ అనేది. సెలెక్ట్ ఏ ఫైల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అలా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, అలాగే టెక్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.